श्री शुभंकर्ये नमः, श्री गणेशाय नमः, अस्मत्श्री गुरुचरणारविन्दाभ्या नमः, आदित्याय च सोमाय, मंगलाय बुधाय च, गुरुशुक्रः शनिभ्यश्च, राहवे केतवे नमः। श्री 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 गणपति सच्चिदानंद सद्गुरुभ्यो नमो नमः। धनुस्सु राशि वारिकी सेप्टेंबर मासंलो गल गोचार फलितालनु तेलियजेस्तुन्नामु, श्रद्धगा आलकिंचंडि। ఈ యొక్క ధనుస్సు రాశి వారికి పూర్వము మీ కుటుంబములో ఎవరైనా సరే మృతి చెంది ఉన్న లేకపోతే అకాలముగా ఏదైనా వారికి జరిగి ఉన్న వారి గురించి వారికి సంబంధించినటువంటి విషయాల మీద ఈ మాసములో చాలా తీవ్రముగా చర్చలు జరుగుతాయి। అదియు మీ ఆధిపత్యములో అయ్యా చర్చలు జరుగుతా నాకేమిటండి సంబంధమని ధనుస్సు రాశి వారు అనుకోవచ్చు। ఎందుకంటే కొద్దో గొప్ప ఎవరైతే గనక మీ ఇంట్లో గతించి ఉన్నారో వారి యొక్క ధనాన్నో పేరునో వారి యొక్క విధానాన్నో మీరు కొంత అనుభవిస్తూ ఉండవచ్చు। కాబట్టి ఒకసారి వారిని మీరు స్మరణ చేయాలి। తప్పనిసరిగా మీ యొక్క కుటుంబములో మీ గోత్రము మీ ఇంటి పేరు గలవారు ఎవరైతే గనక కాలం చేశారో వాళ్ళని ఒకసారి తలుచుకోండి। వాళ్ళకి ఏదైనా కర్మని గనక మీరు ఆచరించి ఉండకపోతే తప్పనిసరిగా ఆచరణ చేయండి। ఏదైనా మీ దగ్గరలో ఉన్నటువంటి నది ప్రవాహానికి వెళ్ళి తర్పణము పిండ ప్రదానము ఇత్యాది కార్యక్రమాలని ధనుస్సు రాశి వారు ఆచరించడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు। ఎంతో కాలముగా బంధమైపోయినటువంటి సమస్యలు కూడా విముక్తి చెందుతాయి। ఈ ఒక సెప్టెంబర్ మాసంలో బంధువులు కూడా ఒకానొక సమయములో మీతో చాలా ప్రేమగా ఉంటారు। ఆ ప్రేమను చూసి మీరు అనుకుంటారు ఇంతకాలము నేను మా పెద్దనాన్ననో బాబాయ్యనో ఎవరినో ఒకళ్ళని ఇక వాళ్ళు వీళ్ళనే ముందులేడు మనకి తిట్టాలి అనిపిస్తే అది తల్లినైనా తిడుతున్నాము ఈ సమాజంలో తండ్రినైనా తిడుతున్నాం ముఖ్యంగా మంచి చెప్పే గురువునైతే ముందే తిడతాం ఎందుకంటే మనకు నోరిచ్చాడు దేవుడు దేనికిరా అంటే కనుక నీ కష్టం వచ్చినప్పుడు గురువుని తిట్టు తల్లిని తిట్టు తండ్రిని తిట్టు అని అంతే కదా కష్టాన్ని ఎదుర్కొనేటువంటి నామస్మరణాన్ని చేయడానికి ఇవల దాని గురించి చర్చించడానికి దాని గురించి మనం ఇంకొకళ్ళకి చెప్పి సన్మార్గములో వెళ్తున్నటువంటి వాడిని పాడి చేయడానికి ఇచ్చాడు నోరు అదే కదా మనం అనుకునేది మనము చెప్తాము నీతులం అందరికీ ఏమని అయ్యయ్యో నేను వెళ్ళానండి ఆ గురుగారి దగ్గరికి అబ్బబ్బే ఆయన చెప్తే ఏం కాదండి నాకు తెలిసి ఇవన్నీ ట్రాష్ అండి ఎవడిని ఎవడు చెడగొడుతున్నాడు నువ్వు నా దగ్గరికి రావటం ఆపినంత మాత్రాన వ్యక్తులని అంటే ఒక గురువు దగ్గరికి వెళ్ళటం ఆపినంత మాత్రాన ఏమిటయ్యా నీకు లాభం అంటే ఏమీ లేదు నువ్వు ఇంకా పాపాత్ముడు అవుతున్నావు గురువుకి ఏమన్నా లాభమా వాడు రాకపోతే ఇంకొకడు వస్తాడు వాడు రాకపోతే గురువుగారు లేరా ఆయన జీవితం ఆయనకి నడుస్తుంది నువ్వు లేవా నీ జీవితం నీకు నడుస్తుంది నీది పాపాత్ముల జీవితంగా నడుస్తుంది ఆయనది ఇలాంటి పాపాత్ములతో మాట్లాడకుండా ఉండేటువంటి జీవితంగా ఆయన నడుస్తుంది కాబట్టి ఎదుట వ్యక్తులకి ఇటువంటి సలహాలను ఇస్తారు ధనుస్సు రాశి వారు ఎందుకంటే మీరేదో కష్టం అనుభవించి ఉంటారు గతంలో అదే అతనికి జరుగుతుందని మీరు ఎందుకు అంటున్నారు దాన్ని ఎలా మీరు శాసనం చేయగలుగుతున్నారు చేయలేరు అలా అని చెప్పి కొన్ని కొన్ని సందర్భాల యందు మాట్లాడకపోయినా కూడా నువ్వు మోగవాడివి అనుకుంటారు లేకపోతే నీ అతి తెలివితేటలు అనుకుంటారు ఎందుకంటే ఇంతకాలం అట్లాగే మాట్లాడు ఉంటాం ఏదో సందర్భాల్లో అవి కొన్ని ప్రమాద గడియలని మోగిస్తున్నాయి నాయన కాబట్టి ధనుస్సు రాశి వారు మాట యందు చాలా నిదానముగా ఉండటము మంచి పలుకులనే పలుకుతారు అని మీకు ఇంత కఠినంగా చెప్పడం జరిగింది। ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో ధనుస్సు రాశి వారికి ముఖ్యముగా పెద్దల నుంచి మాట నుంచి కొంత విపత్తు గోచరిస్తూ ఉన్నది అలాగే
శత్రువుల పైన విజయాన్ని కూడా సాధిస్తారు. మీరు మౌనంగా తెలివిగా భగవత్ కటాక్షాన్ని పొందగలిగితే అప్పుడు మాత్రమే శత్రువుల పైన విజయాన్ని సాధిస్తారు అన్నారు కదండి అని చెప్పి ఇప్పుడే మనం వెళ్ళి శత్రువు ఇంటి దగ్గర కూర్చుంటే విజయం కాదు కదా. ఆ శత్రువుతో పాటు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా శత్రువులు అవుతారు. అతి తెలివితేటలే ప్రదర్శించకూడదు, నిదానముగా ఉండాలి. మిత్రులు బంధువులు సోదరులు కూడా చక్కటి సహకారాన్ని అందిస్తారు. స్త్రీలకి మాట ద్వారా వచ్చేటువంటి కొన్ని సమస్యలు బాగా తలనొప్పిగా మారుతాయి. ఇలాంటి సమయమునందున చుట్టూ ముళ్ళపదం ఉంటుంది, మధ్యలో చక్కటి బిల్వదళం ఉంటుందో, ఒక గులాబీ పువ్వు ఉంటుందనుకోవచ్చు, ఒక మల్లె చెట్టు ఉంటుందనుకోవచ్చు, ఒక పావురము ఇరుక్కుపోయిందనుకోవచ్చు. బాధ దుఃఖం కుటుంబము కూడా స్త్రీలతో ఏదో ఒక ముభావుగా ఉండేటువంటి సందర్భాలు కనబడుతున్నాయి. కష్టపడేది మీరైతే సుఖపడేది 10 మంది అయి ఉండొచ్చు, దానిని మీరు అని మీ యొక్క కష్టానికి తగ్గ ఫలితాన్ని పాపం రూపంలో తీసుకుంటున్నారు. కాబట్టి సంపాదించేటువంటి స్త్రీలకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వాటిని ధైర్యముగా సీతామ్మవారిలాగా రాముడిలాగా కఠినమైనటువంటి దీక్షని తీసుకుని నిర్వర్తించుకుంటమే మీ జీవితానికి ధన్య మార్గాన్ని చూపిస్తుంది. శత్రువుల పైన విజయం కూడా ఇలాగే ఉంటుంది. స్త్రీలకి విద్యార్థులకి కూడా వాళ్ళకి ఏమిటో తెలియదు, షడన్గా ఉన్నట్టుండి విపరీతమైనటువంటి కోపోద్రేకులు అవుతూ ఉంటారు, వ్యసన పరులు అవుతూ ఉంటారు, వ్యసనానికి లోబడుతూ ఉంటారు. ఆ వ్యసనాల నుంచి బయటపడటానికి కొంతమంది అయితే ఈ యొక్క అయ్యప్ప దీక్షలని హనుమత్ దీక్షలని తీసుకుంటూ ఉంటారు. దీక్ష తీసుకున్నంత మాత్రాన నీ యొక్క వ్యసనం నుంచి నువ్వు బయటపడతావేమో కానీ మనస్సులో నీకున్నటువంటి క్లేశము నుంచి కాదు. క్లేశము తొలగాలి నాయన, దానికి సంబంధించి ఒక్కసారి సంపూర్ణముగా జాతకాన్ని పరీక్ష చేయించుకోండి, జాతకాన్ని చూపించండి. ఆ జాతకములో ఉన్నటువంటి దోష నివారణ చేయటమే తగు మార్గము. విద్యార్థులకి ఉద్యోగస్తులకి కూడా చాలా చక్కటి గుర్తింపు మీకు వస్తుంది అన్న విషయం మీ చుట్టుపక్కల వారికి తెలుసు, కానీ ఎందుకు పరికమాలిన వాడికి ఇస్తారు ఆ గుర్తింపు? ఈసారి మీరు చూస్తూ ఉండగానే షడన్గా ఊహించినటువంటి మార్పులు జరుగుతాయి ధనుస్సు రాశి వారికి సెప్టెంబర్ మాసంలో. ఇటువంటి సందర్భాల యందు కొంత నిగూఢముగా ఉండటం మంచిది. మీకు ముందుగానే చెప్పాను, మాట దుడుకుతనం అనేటువంటిది ప్రమాదం. మీ సంతానాన్ని ఆపేస్తుంది, మీ ఎదుగుదలని ఆపేస్తుంది, మీ ప్రయత్నాన్ని ఆపేస్తుంది, మీ యొక్క జీవన విధానాన్ని ఆపేస్తుంది. కాబట్టి ధనుస్సు రాశి వారు ఈ యొక్క మాసములో ఇటువంటి మాసముల యందు కొంత జాగ్రత్తని తీసుకుంటూ శ్రీ దుర్గా మల్లేశ్వరి అనేటువంటి ఒక అమ్మవారు ఉంటారు మనకు తెలుసుకో, దుర్గా అమ్మవారు అదే సన్నిధానములో మల్లేశ్వరుడు అంటే మల్లికార్జునేశ్వరుడు ఉంటాడు. ఒకే దేవాలయములో దుర్గామ్మవారు ఉంటారు, శివాలయము ఉంటుంది, ఆ శివుడికి మల్లికార్జునుడు అనే నామం ఉంటుంది, ఆ యొక్క స్వామికే దుర్గా మల్లేశ్వరుడు అనే నామం ఉంటుంది. అటువంటి దుర్గా మల్లేశ్వరుణ్ణి ఆరాధన చేయటం అనేది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. శరికి తైలాభిషేకం చేయించండి. తప్పనిసరిగా ఈ కష్టములని అనుభవిస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మీ యొక్క జాతకాలని పరీక్షించుకోండి, చూపించండి, తగు మార్గాన్ని వెతుక్కోండి, జీవితాన్ని మార్చుకోండి. జై గురుదత్త. సర్వే జరా సుఖినో భవంతు. శ్రీ శుభంకర్యై నమః.